మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం పౌర్ణమి మరుసటి రోజు కాబట్టి 10:09 లోపు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది వేసి దీపం పెడితే చాలు, మీ కష్టాలు బాధలు పోతాయి, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇది భాద్రపద శుక్రవారం, పైగా వినాయక చవితి ముందు వస్తుంది గనుక ఈరోజు ఇలా దీపారాధన చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం శుక్రవారం అనేది 7 రోజుల్లోకెల్లా పవిత్రమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. భాద్రపద శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన ఐశ్వర్యం మరియు ధనప్రాప్తి కలుగుతుంది. పూజ చేయలేని వారు కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది వేయండి చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ శుక్రవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్మీదేవి లీలలను తెలిపే ఒక పవిత్ర కథను విందాం. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బి శెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బి శెట్టి ఎవరికీ ఏ సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాదు. అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతనిని ఈసరించుకుంటూ ఉండేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ సుబ్బి చెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం భార్యకు, అలాగే వారి ఇద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది. అది అంతా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని, ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది, బాధతో విలవిలలాడిపోయేది. భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెని ఏ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళలేదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇదివరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది. భార్య ఇంత బాధపడుతూ ఉన్నా సుబ్బి చెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకువెళ్లేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దాని వలన ఎంతో సొమ్ము వ్యయమవుతుందని భార్య సుమతిని ఏసడించుకునేవాడు. ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది, చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది. ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటీన వచ్చారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు. భార్య చనిపోవటంతో సుబ్బి చెట్టులో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది, కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది. ఊరివారెవ్వరూ ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు, అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవి దారి పట్టి వెళ్తాడు. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరు వారు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడ నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు. ఒక్కసారిగా ఎదురుగా ఎలుకుబంటి కనిపించింది. సుబ్బి చెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుకుబంటి భీకరంగా అరుస్తూ
సుబ్బిచెట్టుపై దూకబోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిచెట్టు ఒళ్ళు జల్తరించింది. ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగు లంకించుకున్నాడు. కాళ్ళకు ముళ్ళుగుచ్చుకుంటున్న లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భయంకరంగా అరుస్తూ అతను వెనకనే రాసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిచెట్టుకి ఒక పాడుపడిన భవనం కనిపించింది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపలంతా కట్టిక చీకటిగా ఉన్నది, అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకట్లో సుబ్బిచెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు, కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిచెట్టుకి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటూ ఇటూ తడుముకుంటూ రెండు రాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైపోయింది. పాడుబడి ఎవ్వరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. ఎంతో బూజుపట్టి ఉన్నది. చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది. ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించటం లేదు. అలాగని బయటకు వెళ్ళాదామంటే ఎలుగుబంటి భయం. అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనబడింది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు. అమ్మయ్యా అనుకున్నాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. పరిగెత్తి అలసి ఉండటం వలన గోడకు ఆనుకుని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది. నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది, ఓ సుబ్బిశెట్టి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవ్వరికీ గుప్పుడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను. ఈ పుణ్యకారంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణేలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కళ గుర్తుకు వచ్చింది. ఆ తల్లి కళలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపం పడ్డాడు. తన భార్యను చేజేతులాడా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణాలు కనపడ్డాయి. తనకు వచ్చిన కళ నిజమేనన్నమాట. ఆహా, తన భాగ్యమేమని చెప్పుదును. శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణేలను కనుల కద్దుకుని తీసుకుని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. బ్రతికున్నంతకాలం తోటివారికి సహాయపడుతూ ధన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ శుక్రవారం రోజున ఇది వేసి దీపం పెడితే మీకు ఆర్థిక సమస్యలు అనేవే రావు. అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజు అమ్మవారిని ఎంత నియమంగా పూజించుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలి. అవి ఏమిటి అంటే, శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్రలేవాలి. మిగిలిన రోజుల్లో లేటుగా లేచినా పర్వాలేదు. కేవలం శుక్రవారం ఒక్కరోజు త్వరగా నిద్రలేచి ఇంటిని వాకిలిని తుడిచి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి ఆనందంగా మీ ఇంటికి వచ్చేస్తుంది. కనుక గృహిణులు శుక్రవారం రోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉదయం నిద్రలేవండి. తర్వాత ఇంటిని వాకిలిని తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. ఇక ఆ తర్వాత చక్కగా స్నానం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అనంతరం పూజగదిలో లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేసుకోండి. మేము జాబ్ చేస్తాము, మాకు ఇవన్నీ చేయటం కుదరదు అనేవారు
ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి అమ్మవారి ముందు దీపారాధన చేసినా చాలు. మన జీవితంలో ఉండే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇదంతా కూడా ఉదయం 10:09 చేసేయాలి. అంటే ఈ పనులన్నీ కూడా 10:09 పూర్తి చేసేసుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో కొంచెం పంచదారను కూడా వేయండి. అంటే చిటికెడంతా పంచదారను తీసుకొని దీపంలో వేసేయండి. పంచదార తీయగా మధురంగా ఉంటుంది. పంచదారను ఇలా దీపంలో వేస్తే మీ జీవితం కూడా మధురంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవికి మధురంగా ఉండే పదార్థాలంటే ఎంతో ఇష్టం గనుక ఈరోజు పంచదార వేసి దీపం వెలిగించండి. అలా వెలిగించటం వలన ఐశ్వర్యం వస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి మధురంగా ఉండే పదార్థాలను నివేదన చేసి మీరు కూడా తినండి. అంటే కలకండ, పరమాన్నము, పాయసం ఇలాంటి వాటిని నివేదన చేసి మీరు కూడా తినండి. అలా తింటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ శుక్రవారం రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవ్వండి. శుక్రవారం రోజు ఒక కొత్త స్టీల్ తాళం కప్పతో ఈ పరిహారం చేసి చూడండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం మాత్రం ఉండదు. అలాంటి వారు ఈ శుక్రవారం ఒక కొత్త స్టీల్ తాళం కప్పతో ఈ పరిహారం చేసి చూడండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినది స్టీల్ తాళం కప్ప. ఈ స్టీల్ తాళం కప్పతో ఈ పరిహారం చేయటం వలన మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. స్టీల్ తాళం కప్పను శుక్రవారం రోజున కొని దానిని మీరు పడుకునే ప్రదేశంలో ఒక రాత్రంతా కూడా అక్కడే ఉంచుకోవాలి. ఆ తాళం కప్పను ముందుగా ట్రయల్ కింద చూద్దామని దాన్ని పరీక్షించకూడదు, దాన్ని ఓపెన్ చేయకూడదు. కానీ అసలు ఈ పరిహారానికి ఉపయోగించే తాళంను ఓపెన్ చేయకూడదు. షాప్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి దానిని మీరు పడుకునే ప్రదేశంలో పెట్టాలి. ఆ తర్వాత మరుసటి రోజు అంటే శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి తలకు స్నానం చేసి దీపారాధన చేసుకుని, దీపారాధన చేసినప్పుడు పూలు పండ్లు పెట్టినప్పుడే కొత్తగా తీసుకొని తెచ్చిన తాళం కప్పను కూడా దేవుని సన్నిధిలో పెట్టాలి. ఆ తాళం కప్పను ఎరటి పూలతో పూజించుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఆ తాళం కప్పను హనుమంతునికి అంటే హనుమంతుని గుడిలో పెట్టి మీరు ఏ సమస్య నుండి బయటపడాలి అని అనుకుంటున్నారో ఆ సమస్యను హనుమంతుడికి చెప్పుకొని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత గుడిలో రావి చెట్టు క్రింద కొన్ని నువ్వులు పోసి ఈ తాళం కప్పను ఆ నువ్వులపై ఉంచాలి. ఆ తాళం కప్పను గుడిలోనే వదిలేసి వెళ్ళిపోవాలి. ఎవరో ఒకరు వచ్చి ఆ తాళం కప్పను ఓపెన్ చేస్తారు. వారి వల్ల మీ జాతకం చాలా అద్భుతంగా మారుతుంది. తాళం తీసేవారిని దైవస్వరూపంగా భావించాలి. మీ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఆ తాళం కప్పను నువ్వులపై ఉంచాలి. ఆ తాళం ఓపెన్ చేసిన వారిని భగవంతుడే ఎంచుకుంటారు. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు. అలాగే తాళం కూడా స్వయంగా మీరే కొనుక్కోవాలి. ఎవరితోని కొని తెప్పించుకోకూడదు, స్వయంగా మీరే వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఈ పరిహారానికి శుక్రవారమే మీరు తాళం కప్పను తెచ్చుకోవాలి. ముందు రోజు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. ఈ తాళం కప్పను హనుమంతుని దగ్గర పెట్టినప్పుడు ఆయనకు అరటి పండ్లు సమర్పించి మీ సమస్యను చెప్పుకుంటే మీ సమస్యకు చాలా తక్కువ రోజులలోనే పరిష్కారం అనేది దక్కుతుంది. స్టీల్ తాళం శుక్రవారమే తెచ్చుకోవాలి, మరియు శనివారమే హనుమంతుని గుడిలో పెట్టుకోవాలి. తాళం తెచ్చుకున్న రోజు తర్వాత ఎక్కువ రోజులు అంటే తాళం శుక్రవారం తెచ్చుకొని శనివారం ఈ పరిహారాన్ని చేసేసుకోవాలి. అంతేగాని తాళం తెచ్చి ఇంట్లో పెట్టుకొని తర్వాత చేస్తానులే అని బద్దకించకూడదు. ఖచ్చితంగా ఆ తాళం చెవిని శనివారం గుడిలో పెట్టేయాలి. ఈ పరిహారం ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. అందరికీ శుభ ఫలితమే దక్కుతుంది. ఈ పరిహారాన్ని చాలా నిష్ఠగా చేసిన వారికి వారి యొక్క సమస్య ఖచ్చితంగా వెంటనే తీరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. శనివారం హనుమంతుని దర్శించుకోవటం వలన మీ దరిద్రమంతా కూడా పోతుంది.
ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు దక్కుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.